రియల్ ఎస్టేట్ కారణంగా కర్నూలు జిల్లా బనగనపల్లె పట్టణం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకు అందరూ సహకరించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నూకల వెంకట సుబ్బయ్య, గాదంశెట్టి వేణుగోపాల్, నూకల విజయుడు, నల్లగట్ల వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల వారు కూడా బనగనపల్లెలో వెంచర్లు వేసి ఫ్లాట్లు విక్రయించడం వల్ల ఇక్కడి భూములకు ధరలు పెరిగాయన్నారు. దీంతో రైతులు ఆనందంతో తమ భూములను అధిక ధరలకు విక్రయించుకుని లాభపడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు సైతం పట్టణంలో తమకంటూ కొంత స్థలం ఉండాలనే ఉద్దేశంతో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే ఇటీవలే మాజీ ఎమ్మెల్యే పట్టణంలో అక్రమ లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని ఆరోపించడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కానీ అధికారులు కానీ తమకు నిబంధనల మేరకే నడుచుకోవాలని సూచించి అందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారే తప్ప ఎలాంటి కమిషన్లకు పాల్పడడం లేదన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేపై అధికారులపై ఆరోపణలు రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మండల, ఇతర ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు పాల్గొన్నారు. వాళ్ళు మాకు 3 ఎకరాలు ఉంది, ఇది 3 కోట్లు అవుతుంది అని చాలా సంతోషపడి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈసారి సంక్రాంతి పండుగ ఎంత సంతోషంగా చేసుకున్నారంటే అంత సంతోషంగా చేసుకున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషపడుతున్నాడు, ఎందుకంటే వర్షాలు బాగున్నాయి, పంటలు బాగున్నాయి, పొలాలకు మంచి రేట్లు వచ్చినాయి అని చాలా సంతోషపడుతున్నాడు. దీనికి మాజీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి మా బిజినెస్కు తోడ్పా, ఆయన వంతు కూడా, ఆయనకు ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం తెలుసు, ఆయన సంపాదించింది రియల్ ఎస్టేట్లో, ఆయనకు మేము చెప్పేంత అవలం కాదు. అసలు అక్రమ లేఅవుట్లు అనేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 100% లేఅవుట్ పరంగా పోవాలంటే పోలేరు, దానికి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ను పరంగానే సాధ్యమైనంత వరకు 70% మేము ఫస్ట్ ల్యాండ్ కన్వర్షన్ చేపిస్తున్నాము. వాళ్ళ లేఅవుట్ ఫీజులు కడుతున్నాము. 2.5 ఎకరాల లోపలైతే ఇక్కడే వాళ్ళు పంచాయతీ గోడలే పర్మిషన్ ఇవ్వడానికి ఉంది కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారమే మేము లేఅవుట్ అదే బ్లూ ప్రింట్స్ తయారు చేయడము, వాళ్ళకి ఫీజులు కట్టడము అవన్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అన్నీ ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తామని కూడా అంటున్నారు. ఈ మధ్యలో శివరామ సార్ కూడా అందరినీ పిలిచి, నేనేం మీకు లేఅవుట్ లేకుండా మాత్రం నేనేం పర్మిషన్ ఇళ్ళు కట్టుకోవడానికి ఇవ్వడానికి ఉండదు, నేనేం చేయలేనని కూడా ఆయన చెప్పినాడు. ఆయనే దగ్గర ఉండి ఏమేం చేసుకోవాలో, ఎట్టెట్టు చేసుకోవాలో అన్నీ చెప్తున్నాడు. దాని ప్రకారం మేము అన్నీ పూర్తి చేసి దానికి తగినంత న్యాయం చేస్తున్నాము. ఏమి కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ గారు బనానపల్లె ప్రమిసెస్లో వేసినటువంటి లేఅవుట్లకు వేటికి ల్యాండ్ కన్వర్షన్ లేదని చెప్పేసి అని ఎంఆర్ఓ గారు చెప్తున్న వాదన, అంటే మీడియాతో మీరేమో మొత్తం ల్యాండ్ కన్వర్షన్ ఉన్నాయని చెప్పేసి అని మీరు చెప్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే కనీసం 3 నెలలు పడుతుంది ఫస్ట్ అప్లై చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ పంపించాలి, వాళ్ళు ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ పంపించాలి, ఎంఆర్ఓ ఆఫీసు సర్వే రిపోర్ట్ తేవాలి, సర్వే రిపోర్ట్ తీసుకుపోయి అక్కడ ఇస్తే మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ పోతే అప్పుడు ల్యాండ్ కన్వర్షన్ అయితే కనీసం 3 నెలలు పడుతుంది. ఇప్పుడు ఎవరి పొలం వాళ్ళ పేరు మీద ఉంటే 1 గంటలో ల్యాండ్ కన్వర్షన్ అయిపోతుంది. జగన్ గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినాక ఈ ల్యాండ్ కన్వర్షన్ ఫీజు కూడా 3%, చాలా వెంచర్లకు అనుమతులు లేవని చెప్తున్నాడు ఎంఆర్ఓ గారు. 100% ల్యాండ్ కన్వర్షన్ అన్ని పొలాలకు చేసుకున్నారు, ఫస్ట్ చేసేదే ల్యాండ్ కన్వర్షన్. మరి దాని మీద మేము మొన్న అడిగితే ఎంఆర్ఓ గారు దేనికి ల్యాండ్ కన్వర్షన్ లేదు మామూలుగా అని చెప్పేసి అని ఆయనే చెప్పినాడు, సతీష్ రెడ్డి సార్ చెప్పినాడు. ల్యాండ్ కన్వర్షన్ మాత్రం 100% ఉంది సార్. ఒకవేళ లేఅవుట్లు అంటే ఇప్పుడు అన్నిట్లు మాత్రమే అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళు ఇష్టాను సార్, సార్ ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి దానిలో కూడా పర్మిషన్లు తీసుకోండి, మేము దీన్ని సహకరిస్తామని చెప్పినారు. అధికారులు ఏమంటున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మామూలుగా ఫ్లాట్లు వేసుకుంటూ అమ్ముకుంటూ చేతికైనా దానికి గ్రామ పంచాయతీ అనేది సంబంధం కాదు. ఏదైతే అప్రూవల్ ఉందో దాంట్లోకి మాత్రమే మేము అనుమతులు అనేది మంజూరు చేస్తాము. గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ప్రొవైడ్ చేయాలన్నా కూడా, హౌసెస్ కన్స్ట్రక్షన్ జరగాలన్నా కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అని సతీష్ రెడ్డి సార్ చెప్తున్నాడు. అది సార్ మ్యాక్సిమము ఇప్పుడు మేము కూడా కరెక్ట్గా లేఅవుట్ పరంగానే పోవాలనే ట్రై చేస్తున్నాము. దానికి ఏమేమి కావాలో సంబంధంగా అన్నీ అడిగినాము, అదే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పంపిస్తున్నాము. రేపు ఎందుకంటే మేము ఫ్లాట్స్ అమ్ముకున్నాము, ఫ్లాట్స్ కొన్న తర్వాత వాళ్ళు అప్రూవల్ కానీ అమ్మటానికి లేదు కదా. అదే అప్రూవల్ సార్, ఒకటి అప్రూవల్ కాంది, అసలు వెంచర్ స్టార్ట్ చేయడానికే లేదు యాజ్ పర్ గవర్నమెంట్ జీవో. మీరు అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే వెంచర్ అవ్వాలి, రోడ్స్ ఫార్మేషన్ చేయాలి, ఫ్లాట్స్ డివైడేషన్ చేయాలి.
ఇవన్నీ ఏమి లేకుండా మీరు ఎలా ఏ విధంగా ముందుకు పోయినారు? మేము డైరెక్ట్ ల్యాండ్స్ అమ్ముకుంటున్నాం. అదే కీలకంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కొద్ది వివాదాస్పదంగా మారటానికి కూడా ఈ అంశాలన్నీ ఉన్నాయన్నమాట. అంటే మేము అధికారులను అడిగితే అధికారులు దీని మీద రెస్పాండ్ కావడం లేదు. మాట్లాడుతూ ఒక పద్ధతి ఉంది, అన్ని 100% ఏడ మన త్రోట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెత్తుకో లేవు. ఒక 10% మాత్రమే రియల్గా లేఅవుట్లు ఉండేది, ఎల్పీ నెంబర్ ఉండేది. కానీ కొంతవరకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, నాన్ లేఅవుట్ అప్రూవల్ ఫీజు కట్టించుకొని దానిలోకి ఇళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. అన్ని చోట్ల ఇస్తున్నారు, ఇక్కడనే కాదు అన్ని చోట్ల ఇస్తున్నారు. కొంతమంది ఏమైనా ఉంటే ఎల్ఆర్ఎస్ చేసుకుంటున్నారు, దాని విధంగా ప్రొసీడ్ అవుతున్నారు. థ్యాంక్ యూ.